प्रेस्टीज डेवलपर्स वारी अरोमा वैली अति तक पेटो फार्मलैंड नियर सदाशिवपेट। గురుగా నమస్కారం అండి, తిరుపతి మూర్తి అవధాని గారు. రమేశ్వరార్పణం ఆయుష్మాన్ భవ సకల శ్రేయో భిభుర్జలస్తు. ముఖేష్ గారు కదండి? నేనే అండి గురువు గారు. వాయిస్ గుర్తుపెట్ట చెప్పండి. బాగున్నారా? నా గురువు గారు బాగున్నాను. రేపైతే రిజల్ట్ ఉంది, ఎలక్షన్ రిజల్ట్. అవునండి. కొంతమంది ఒక ముగ్గురు మంత్రులు ఓడిపోతున్నారు, అధికారంలో ఉన్న మంత్రులు. నలుగురండి. నలుగురు మంత్రులు ఓడిపోతున్నారు. అవును, ముగ్గురు అంటున్నారు, నలుగురు. అదే విధంగా మన శిరీష అంటే బర్రెలక్క, అలియాస్ బర్రెలక్క, ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఓడిపోతుంది అంటున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి అసలు? అంటే ముఖేష్ గారు, వాస్తవం మాట్లాడుకుందాం ఒక 2 నిమిషాలు. గురువు గారు చెప్పండి. నాకు అంటే ఆవిడ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. ఓకే. అంటే ఆవిడ పేరు నేను ఈ 2-3 రోజులుగానే వింటున్నాను, మినహాయిస్తే అంతకుముందు నాకు పెద్దగా అవగాహన లేదు. ఓకే. బట్ కానీ ఆ విషయం గురించి కూడా చెప్తాను. ఇప్పుడైతే మాత్రం ప్రధానంగా పదవిలో రాజ్యాన్ని చక్రాన్ని తిప్పినటువంటి నలుగురు మాత్రం చాలా గట్టిగానే దెబ్బతింటారు. దీంట్లో ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారంటున్నారు. అంటే కొంతమంది కేటీఆర్, అదే విధంగా కొంతమంది ముఖ్యమైన నాయకులు కూడా, గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు కూడా ఓడిపోతున్నారు అంటున్నారు. నిజంగా ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ ప్రకారం అది జరిగే అవకాశం ఉందా? తెలంగాణకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగిన దాంట్లో చూసుకుంటే నలుగురు అంటే ఓడిపోయేవారు చాలా మంది ఉన్నప్పటికీ కూడా బాగా 10 మందికి పరిచయమైన వ్యక్తులు మాత్రం నలుగురు ఘోరమైన దెబ్బతింటారు. ఓకే. అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఓకే. అందులో వీళ్ళు ఎట్లా వాళ్ళు ఎట్లా అనే దానికన్నా ఓకే అంటే చేసే చేష్టలు కూడా కొన్ని ఉంటాయి కదండి. అవునవునవును. మనం చేసేటువంటి కర్మ మనకు తిరిగి వస్తుంది ఎట్లా అయినా సరే. ఓకే. అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఓకే. ఆ కర్మ అనేటువంటిది అనుభవించక తప్పదు, ఎంతటి వాడికైనా అది తప్పదు. ఓకే. కనుక ఖచ్చితంగా ఒక నలుగురైతే మాత్రం చక్రం తిప్పిన వాళ్ళు ఘోర పరాజయం, అవమానం అనేటువంటిది తప్పదండి. ఓకే. ఎందుకంటే ఏదైనప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఒకటి, భగవంతుని మీద విశ్వాసం ఉండాలి, జనాలకి తోటి ఆడుకోకూడదు. ఓకే. ఆడుకునేటువంటి వాళ్ళకి భగవంతుడు చూసి 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 ఆ ఆటకి ప్రతిగా ఆయన తాను ఒక ఆట ఆడతాడు. ఓకే. ఆయన ఆడటం మొదలు పెడితే మనమందరం అందులో పావులమే. ఎస్, అవును. అందులో సందేహమే లేదు. మన ఆట మనం సవ్యంగా ధర్మంగా ఆడితే భగవంతుడు ఎప్పుడు కూడా మనకు అనుగ్రహంగా ఉంటాడు. మన ఆట మనం ఎప్పుడైతే కనుక అధర్మోచితంగా ఆడటం మొదలు పెట్టామో దానికి ఎండ్ ఆఫ్ డే భగవంతుడు ఒక ట్రిఫిన్ చేస్తాడు. నాయన, ఇప్పటితో నీ ఆట పూర్తయిపోయింది, ఇప్పుడు నేను ఆడుతున్నాను, పావులాగా నువ్వు ఉండు. ఓకే. చెస్ బోర్డు నేనే కదిలిస్తున్నాను, నువ్వు పక్కకి వెళ్ళిపోను అంటారు ఇంకంతే. ఓకే. సరే, ఇప్పుడు ఈ ఓడిపోయే వ్యక్తులు పేర్లు ఏమన్నా మనం తెలిపే అవకాశం ఉందంటారా మరి? ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ఒక 10 మందిలో ఒక 4 బాగా పరిచయము అంటే ఆ పేర్లు మనం చెప్పక్కర్లా. ఓకే. తెల్లవారులేస్తే ఎక్కువగా నోట్లు నాంతూ ఉంటాయి. ఓకే. కాబట్టి మనం ప్రత్యేకంగా ఈ పేరు అని చెప్పేదానికన్నా గురువు గారు ముఖ్యమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళని మాత్రం నేను చెప్తాది అర్థమైపోవాలి ఎవరికైనా సరే. అంటే పేరు చెప్పలేక కాదు, ఇంకోటని కాదు. ఓకే. వాస్తవానికి మొన్నటినే కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు కొంతమంది నాకు ఏదో కాల్ చేసి మీరు అట్లా మిరట్లేదో మాట్లాడారు. కన్నుబోయేంత కాటికి నాకు మాత్రం దీనికి. ఓకే. తప్పేముందండి? అవును. ఇప్పుడు నేను 10 మందిని తిరగాల్సిన వాడిని. ఓకే. 10 మందితోటి ఉండవలసిన వాడిని. కొంతమంది గురువు గారు, ఒక చిన్న ప్రశ్న, నా ప్రశ్న వింటున్నారు మీరు. ఇటీవల కాలంలో కొంతమంది ప్రముఖ జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో, పేరు మోసిన వాళ్ళే, సో వాళ్ళు కూడా కప్పు గెలుస్తుంది, ఇండియా కప్పు గెలుస్తుంది అని కూడా చెప్పారు. అప్పుడు ఇండియా అనేది ఓటమి చెందింది. సో ఇప్పుడు మీరు 4 మంత్రులు ఓడిపోతున్నారు. మీకు గుర్తు, ఒక వరల్డ్ కప్ కి ఒక ఇండియా 7-8 మ్యాచ్ అప్పుడు మనం దీని గురించి డిస్కషన్ చేసినప్పుడు ఫైనల్ కి వస్తుంది కానీ కప్పుకు అవకాశం లేదండి అని కూడా మనం అనుకోవటం జరిగింది. ఓకే. అంటే మీరు వీడియోలో చేయలేదు మనం. ఓకే. ఓరల్ గా మాట్లాడుకున్నాం, కాకపోతే ఆ మాట ఎవరికి నచ్చలేదు అప్పుడు. ఓకే. అదే మాట చెప్పడం వల్ల అనవసరమైన తిట్లు నేను పొందవలసి వస్తుందని కూడా కొన్ని విషయాలు మనం డిస్కషన్ చేసుకోవడం మానేశాం ఈ మధ్యకాలంలో. ఓకే. ఈ రాజకీయం గురించి కానీ ఇవన్నీ కూడా మనకు అనవసరం వద్దు. అంటే ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అండి గురువు గారు, మనం ఒకటి గెలుస్తుంది అన్నా ఒకటి వస్తుంది అన్నా అవి రాకపోవడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. గురువు గారు, ఇంకో చిన్న ప్రశ్న. 4 మంత్రుల ఓటమి బాగానే ఉంది, ఇప్పుడు ఈ బర్రెలక్క విషయం మీద ఏం చెప్తారు? ఆవిడ గెలుస్తుందంటారా, ఓడిపోతుందంటారా?
వాస్తవం చెప్పాలంటే నాకు మీరు ఒక రెండు రెండున్నర గంటల సమయం ఇస్తే నేను ఆవిడ గురించి నేను మాట్లాడగలను. ఎందువల్లనంటే ఆవిడ నేను ఈ గత 2-3 రోజులుగానే ఆవిడ నేను వీడియోస్ చూస్తున్నాను. ఓకే, కాబట్టి నాకు పూర్తి వివరం తెలియదు. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు ఆవిడ గురించి నేను చెప్పాలి అంటే కనుక ఆవిడ పేరు అమ్మవారి దగ్గర పెట్టి నేను ప్రశ్న వేసి ఎస్ఆర్ ను చెప్పగలుగుతా. ఓకే సార్, ప్రశ్న నా నోట్లోంచి గబిక్కిన ఆ మాట ఈ మాట రావద్దు కదండి. ప్రశ్న జాతకం ప్రకారం మీరు ప్రశ్న వేసిన వెంటనే నాకు కాల్ చేయండి, లేదా నేనే మీకు కాల్ చేస్తాను మీరు సమయం చెప్తే. అదేవిధంగా ఈ 4 మంత్రుల ఓటమి తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా రాదా అనేటువంటి దితపూర్వం కూడా ఒక వీడియో చేశాము, అది మనం చూడవచ్చు. ఓకే, అంటే ఈ సమయం సందర్భంలో కూడా మళ్ళీ కొంతమంది మన ఈ వీడియో విన్న వాళ్ళకి వచ్చే ఆ డౌట్ అయితే ఉంటుంది. అవకాశాలు అయితే మెండుగానే ఉన్నాయండి. ఓకే, అంటే సర్వేలు మొత్తం, ఎగ్జిట్ పోల్స్ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారు, మరి ప్రిడిక్షన్స్ మాత్రం మీరు ఈ ప్రభుత్వం గెలుస్తుంది అంటున్నారు, కేవలం అభిమానంతో మీ ప్రిడిక్షన్ చెప్తున్నారా మీరు? అండి, నేను బ్రాహ్మణ్ని, నాకు ఎవరి మీద కూడా అభిమానం ఉండదు. అవునండి, బ్రాహ్మణులకి కేసీఆర్ ఎంతో గొప్ప మేలు చేశాడు కదా, 100 కోట్లు పెట్టి భవనం కట్టిస్తున్నాడు కదా, అందుకోసం అని చెప్పేసి మీరు కేసీఆర్ నామస్మరణ జపం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మంచిది, మీ ఊహలు అయితే దాన్ని లేనట్టు పెట్టుకోండి. ఓకే, నేను రాజకీయాలకి పూర్తిగా అతీతండి. మొన్న నేను ఓటు వేసింది కూడా. ఓకే, ఓకే, అట్లా బహిరంగంగా ఓటు ఎవరికి వేసినాం అనేది మనం చెప్పకూడదు. తప్పేముందండి, ఇప్పుడు నా అంతర్గతం నాకుంది. ఓకే, ఎందువల్లంటే నేను ఈ మధ్యకాలంలో చాలా చూశాను, దుర్మార్గాలు కావచ్చు ఏవైనా కావచ్చు కాక. ఓకే, అటున్నప్పుడు నాకు దేని మీద ఒక సరైన అభిప్రాయం లేనప్పుడు నేను మద్దతు దేనికి తెలపకుండా ఉండటం ఉత్తమం. ఓకే, ఓటు హక్కు ఉంటుంది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి, కాబట్టి వినియోగించుకోవడానికి నా ప్రయత్నం నేను చేసుకున్నా. ఓకే, అంటే నేను దానికి వేసా దీనికి వేసా అని కాదు అక్కడ విషయం. ఓకే, ఏంటంటే నలుగురైతే ఘోరమైన పరాజయం తప్పదు, బహుశా ఎలక్షన్స్ లెక్క వేసి మూమెంట్ లో కూడా ఒకరిద్దరు మంత్రులు హార్ట్ టు స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ పాలవుతారు. ఓకే, అంటే నేను గెలుస్తానా గెలవనా అనేటువంటి ఒక రకమైన భయాందోళనకి గురైపోయి నేను చేసిన అధవ పనులకి నేను ఖచ్చితంగా గెలిచే అవకాశం లేదు, నన్ను ఓడగొట్టేస్తారని ఒక దీంతో హై బీపీ పెరిగిపోయి హార్ట్ మీద దెబ్బపడి హాస్పిటల్లోకి వెళ్ళే అవకాశాలు అయితే మెండుగానే ఉన్నాయి. ఒక మొత్తం మీద ఒక 4 మంత్రులు ఓడిపోతారు అనేది మీరు పర్టికులర్ గా చెప్తున్నారు. గట్టిగా ఉన్న మంత్రులే అండి, సామాన్యంగా ఉన్నటువంటి వాళ్ళైతే కాదు. అంటే మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా ఏదో నా నోట్లోంచి 4 మాటలు వచ్చినాయని కాదు. అంటే మనం చెప్పేటువంటి మాటలని ఎంతో మంది అది ఖచ్చితం అన్నట్టుగా భావిస్తే వాళ్ళు ఉన్నారు. ఓకే, కాబట్టి మనకు అబద్ధాల ప్రమాణాలు దేనికి? ఓకే గురువు గారు, అదేవిధంగా నేను మీకు మళ్ళీ కొద్ది సమయం తర్వాత కాల్ చేస్తాను. బర్రె లక్షపై మీరు ప్రశ్న జాతకం వేసి మాకు చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. సమయం ఉంది అంటే నేను అమ్మవారిని ప్రశ్న వేసుకొని నాకు అది ప్రశ్న నుంచి నాకు ఏదైతే వస్తుందో అది వెంటనే నేనే మీకు కాల్ చేసి వివరించేస్తానండి. అదేవిధంగా మీరు 4 మంత్రులు ఓడిపోతారని చెప్పారు కదా, రేపు ఇప్పటి వరకు రిజల్ట్ వస్తుంది, రేపు ఈ సమయం వరకు. సో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు.